శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాతృపుర సుందరై నమ ఈరోజు మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం పాల్గున పూర్ణిమ ఉత్తరా నక్షత్రం వృద్ధియోగం భద్ర భవా కరణాలున్నాయి ఈరోజున మనకి హోలీ పర్వదినం ఈ హోలీ పర్వదినాన్ని మన వైపు కన్నా ఉత్తరాది వారు అధికంగా మహా ఆనందంగా వైభవపేతంగా జరుపుతూ ఉంటారు ఈ హోలీ ఎలా చెయ్యాలి అనే దానికి సంబంధించి అసలు మనకి ధర్మశాస్త్ర గ్రంథాలు ఎలా చెప్తున్నాయంటే చిన్నపిల్లలు పంచమి నాటి నుంచే ప్రారంభం చేసి ప్రతి ఇంటి దగ్గర కానీ ఎక్కడైనప్పటికి కానీ దొరికినటువంటి కర్రపులలు ఏవైతే ఉంటాయో అవి ఎదుటి వారికి తెలియకుండా దొంగతనంగా తీసుకురావాలట అలా తీసుకొచ్చినటువంటి కర్రలన్నింటినీ కూడా నాలుగు రోడ్ల కూడల్లో కానీ లేదా గ్రామం బయట కానీ పేర్చి ఈ పూర్ణిమ ఉన్నటువంటి రోజున దాంట్లోకి హోలిక అనేటువంటి రాక్షసిని ఆవాహన చేసి దగ్ధం చేయాలి అని చెప్పాను అలా కాలుస్తున్నప్పుడు ఆ హోలిక అందులో తగలబడిపోయినట్టుగా భావన చేస్తారు ఈ హోలికా రాక్షసుని తగలబెట్టేటప్పుడు కూడా మనసులో భావన చేస్తారు ఓ హోలిక నువ్వంటే నాకు బాగా భయం మా పిల్లలందరినీ కూడా నువ్వు బాధించేటువంటి దానివి ఈ అగ్నిని ఏదైతే రాజేశామో దీంట్లో నీ వల్ల మాకు కలిగేటువంటి దోషములన్నీ కూడా దగ్ధమై మా పిల్లలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లు జరగాక అని చెప్పి నమస్కారం చేసుకోవాలట ఇలా చేసి ఆ హోలికను దగ్ధం చేయగా మిగిలినటువంటి బూడిద ఏదైతే ఉందో ఆ భస్మాన్ని పిల్లలందరికీ కూడా పెట్టాలి అందరూ కూడా ధరించాలి దీనివల్ల పిల్లలకి ఏడాది పొడుగునా కూడా అంటువ్యాధులు రాకుండా ఎటువంటి ఉపద్రావాలు రాకుండా వాళ్ళు రక్షింపబడతారు అని చెప్పని దీనికి ఉండేటువంటి విశేషాన్ని మనకు తెలియజేశారు పెద్దవాళ్ళు అందరూ కూడా ధరించడం వలన దృష్టి దోషాలు ఏవి తగలకుండా శత్రుబాధలు ఏవీ లేకుండా వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు ఇట్లా ఈ హోలీ పర్వదినం అనేది పీడను పోగొట్టుకునడానికి గాను ఉపకరించేటువంటి పర్వదినంగా చెప్తారు రాజులు ఉన్నటువంటి రోజుల్లో దీన్ని మరింత విశేషంగా ఏం చేసేవారంటే ఇలా నాలుగు రోడ్ల కూడల్లో కానీ లేదా ఆరు బయట కానీ అంటే గ్రామం బయట కానీ దీన్ని ఏర్పాటు చేసినప్పుడు అగ్నిని రాజేసేటువంటి పద్ధతి దంతా కూడా రాజే చేసి రాజే తన రాజ్యంలో ఉండేటువంటి బాలికలు బాలులు అందరూ కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పని కోరుకునేటువంటి వాడు ఇలా ఈ హోలీ పర్వం చాలా గొప్పదైనటువంటిదిగా ఇలా ఉత్తరాది సంప్రదాయం నుంచి ధర్మశాస్త్ర గ్రంథాల ద్వారా మనకి తెలియవస్తూ ఉన్నటువంటి అంశం ఈ హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని మరో కథ ఏం చెప్తారంటే ఒకప్పుడు హోలిక అనబడేటువంటి ఒక రాక్షసు ఉండేదని ఈవిడ ఇరంజకశువుడు చెల్లెలని ప్రహ్లాదు తాను సంహరిస్తానని చెప్పని గొప్ప అగ్నిని రాజేసి బ్రహ్మదత్తమైనటువంటి వస్త్రాన్ని తాను కప్పుకొని ఆ అగ్నిలో కూర్చుందిట ఆ వస్త్రం ఎవరు కప్పుకుంటారో వారికి అగ్ని నుంచి వచ్చేటువంటి వేడివి తగలదు అట్లా తాను అగ్నిలో కూర్చుంటే గట్టిగా పట్టుకుని ఉంటుంది కనుక ప్రహ్లాదు ప్రహ్లాదుడు కాలిపోతాడు తాను బ్రతుకుంటానని చెప్పి ఊహించుకొని అలా అగ్నిహోత్రంలో కూర్చుంది కానీ విచిత్రంగా భగవత్ కటాక్షం కలిగి ఉన్నట్లయితే వారిని బాధించగలిగినటువంటి వారు ఎవరు ఉంటారు కదా ఎక్కడి నుంచో పెద్దదైనటువంటి గాలి వీచింది ఆ హోలిగా కప్పుకుందాం అనుకున్నటువంటి వస్త్రం కాస్త ఎగిరింది ప్రహ్లాదు కప్పింది హోలిక అగ్నిలో దహింపబడింది అట్లా హోలీ దహనం అనేటువంటిది ప్రాచుర్యంలోకి వచ్చింది అని అంట ఈ హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని విశేషమైనటువంటి ప్రయోగాలు అంటే మనం జీవితంలో అనుకూలంగా హాయిగా ఆనందంగా జీవించి ఉండటానికి చేసేటువంటి ప్రయోగాలు కూడా ఉత్తరాది యందు విస్తారంగా చేస్తారు ఈ హోలీ నాడే కాముణ్ణి దహించడం కాముడు తిరిగి మళ్ళీ పునర్జీవితులు కావడం అనేది కూడా జరిగినాయని చెప్తారు పార్వతీ పరమేశ్వరులు ఇరువురిని కూడా ఒకటి చేయడానికి గాను ఇంద్రాది దేవతల యొక్క ప్రార్థన మేరకు బయలుదేరినటువంటి మన్మధుడు పరమేశ్వరుడు యొక్క మూడవ కంటి మంటలకు ఆహుతి తిరిగి మళ్ళీ రతీదేవి ప్రార్థన మేరకు ఈ రోజున పునర్జీవితులు కూడా అయ్యాట అలా పరమేశ్వరుడు మన్మధుని దహించాడంటానికి సంకేతంగా ఈ రోజున కామ దహన మహోత్సవాన్ని జరుపుతారు ఇది శివాలయాల్లో చాలా విశేషంగా జరుపుతారు ఇక్కడ కాముణ్ణి కాల్చడం అంటే జ్ఞాననేత్రంతో మన మనస్సులో మెదులుతున్నటువంటి విషయ వాంఛలు ఉన్నాయో వాటన్నిటిని కూడా జయించడం అటువంటి విషయ వాంఛలను జయించగలిగేటువంటి శక్తిని అందించేటువంటి మహత్తరమైనటువంటి పర్వదినం ఈ పర్వదినం ఇలా ఈ విషయవంచలన్నింటిని కూడా జయించినట్లయితే ధర్మబద్ధమైనటువంటి కోరికలు మాత్రమే నిలబడి ఉంటాయి అదే కాముడు అవ్వటం అని మనకి తాత్వికమైనటువంటి అర్థంగా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది ఇలా పునర్జీవితులైనటువంటి మన్మధుడి యొక్క విశేషత్వాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఈ రోజున వసంత ఆడటం అందరం ఒకళ్ళ మీద ఒకళ్ళు రంగులు పోసుకొని వసంత ఆడటం అనేది చేస్తూ ఉంటాం ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సాధ్యాసాధ్యాలను జాగ్రత్తగా చూసుకొని ఇవన్నీ కూడా మనం ఆచరణ చేస్తూ వెళ్ళాలి అదే ప్రకారంగా ఈ ఘోర ఘోరరాత్రి అంటారు ఈ ఘోరరాత్రి అంటానికి కారణం ఏమిటి అంటే చండి సప్తసతి అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథమందు కాలరాత్రిశ్చ మోహరాత్రిశ్చ దారుణ అని అమ్మవారిని స్తోత్రం చేయడం జరుగుతుంది నవరాత్రుల్లో ఉండేటువంటి తొమ్మిది రోజుల రాత్రులకు కూడా కలరాత్రులని పేరు అలానే శ్రీకృష్ణ జన్మాష్టమి నాటి రాత్రి ఉండేటువంటి రాత్రికి మోహరాత్రి అని పేరు ఆ రోజు ఆ తల్లి జగన్మాత మహామాయగా ఆవిర్భవించి కంసాది దానవులందరినీ కూడా మోహబెట్టింది గనక దానికి మోహరాత్రి అని పేరు ఈరోజు ఉండేటువంటి రాత్రికి దారుణరాత్రి అని పేరు మన్మధుడు దహింపబడినటువంటి కారణం చేత ఆ తల్లికి కోపం కలిగిందిట అందుకని దీనికి దారుణరాత్రి అని పేరు తనకి సహాయం చేయడానికి కొన్ని వచ్చినటువంటి మన్మధుడిని ఈశ్వరుడు దహించాడు గనక ఆ తల్లి ఈ రోజున రూపాన్ని సంతరించుకొని ఉంటుంది అని అంటారు అంటే ఆ తల్లి పిల్లల పక్షంలో ఎప్పుడు కూడా తండ్రి వైపు మాట్లాడుతుంది అని అనటానికి ఇటువంటి సమన్వయాన్ని మనం చూసుకోవాలి అలాగే ఈరోజు చేసేటువంటి చండీ హోమం సప్తశతీ పారాయణ ఇవన్నీ కూడా శత్రుంజయత్వాన్ని కలుగజేస్తాయి ఎదుటివారి మీద ఆధిపత్యాన్ని కోరుకునేటువంటి వారందరూ కూడా ఈ రోజున దుర్గాదేవిని పూజించడం వలన తత్సంబంధమైనటువంటి ఫలితాలన్నీ కూడా పొందగలుగుతారు అలానే ఈరోజు సావర్ణికం మన్వాది ఈ బ్రహ్మసావర్ణిక మన్వాది ప్రయుక్తమైనటువంటి స్నాన దాన జప హోమ తర్పణ శ్రాద్ధాది విధులన్నింటినీ కూడా ఆచరించవలసినటువంటి రోజు ఈరోజు ఈ రోజున ఈ బ్రహ్మసావర్ణిక మన్వాదిని పురస్కరించుకొని చేసేటువంటి పితృశనార్థములు అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తాయి పితృదేవతలందరూ కూడా తృప్తిపడినటువంటి వారై ఆయుర ఆరోగ్యములతో వంశాభివృద్ధి కలుగుగాక అని మనందరినీ కూడా ఆశీర్వదిస్తారు మరో విశేషం ఈ రోజున లక్ష్మీ జయంతి పర్వదినం క్షీరసాగర మదన సందర్భంలో మహాలక్ష్మి పాలకడల నుంచి కూడా ఆవిర్భవించి పీతాంబ్రుడైనటువంటి నారాయణ్ణి తనివి తీరా తన కళ్ళారా చూచి ఆయన యొక్క మెళ్ళో వరమాలను వేసి విష్ణువు యొక్క వక్షస్థలమును మహాలక్ష్మి అలంకరించినటువంటి దివ్యమైనటువంటి వైభోపేతమైనటువంటి రోజు ఈ పాల్గుణ శుద్ధ పూర్ణిమ అందుకనే ఈ రోజున లక్ష్మీదేవిని ఎర్రటి తామరలతోటి పూజించాలి మారేడుదలాలతోటి అర్చించాలి మోక్షాన్ని కోరుకునేటువంటి వారు కావచ్చు ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వారు కావచ్చు యథాశక్తిగా లక్ష్మీదేవిని రోజున పూజించి లక్ష్మీ హవనాది కార్యక్రమాలన్నీ కూడా విధి విధానంగా చేయటం వలన ఆ మోక్షాదులను ఐశ్వర్యాదులన్నీ కూడా వారు పొందగలుగుతారు అని ప్రతీతి ఇంకా విశేషించి ఈరోజు సీతారామ కళ్యాణం జరిగినటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజు మనందరికీ కూడా తెలుగునాట శ్రీరామనవమి నాడు రామకల్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడం అనేది ఆనవాయితీగా కనబడుతూ వస్తున్నది కానీ రామాయణ గ్రంథమును అనుసరించి ఈ రోజున సీతారాముల కళ్యాణం జరిగినటువంటి సుదినం మనకు కళ్యాణం కావట్లేదు ఆలస్యం అవుతోంది అనుకునేటువంటి వారు సీతారామానుగ్రహాన్ని కోరుకునేటువంటి వారు రామానుగ్రహము చేత సకల శుభములు కలగాలనుకునేటువంటి వారందరూ కూడా ఈరోజు సీతారాముల యొక్క కళ్యాణ చిత్రపటమును ఎదురుకుండా పెట్టుకొని ఆ పటము లభించకపోతే మనస్సులోనే భావన చేస్తూ రామాయణంలో ఉన్నటువంటి కళ్యాణ సర్గను పారాయణ చేయడం వలన అంతటి ఫలితాన్ని కూడా పొందగలుగుతారు ఇలా అనేకమైనటువంటి విశేషాల సమాహారం కలిగినటువంటి ఈ రోజున ఇవన్నీ కూడా యథాశక్తి మనమందరం కూడా ఆచరించి తరించదుగాక అని మీ అందరినీ కూడా ప్రార్థన చేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్కమారు గమనిద్దాం ఈరోజు పరిహారంలో జీవనయానం సుఖంగా సాగడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం ప్రతి ఆదివారం కూడా నవగ్రహాలలో మధ్యలో ప్రకాశిస్తూ ఉండేటువంటి సూర్య భగవానుడి యొక్క విగ్రహం దగ్గర తూర్పు ముఖంగా వెలిగే విధంగా ఆవు నేత్తో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి ఈ దీపారాధన కూడా ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో చేసి స్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి అంటే నవగ్రహాల చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి బ్రాహ్మడికి తాంబూలం దానంగా ఇవ్వండి మూడు తమలపాకులు రెండు వక్కలు రెండు పళ్ళు అరటి పళ్ళు అనే అవసరం లేదు ఏవైనప్పుడు రెండు పళ్ళు యథాశక్తిగా దక్షిణ ఒక పదకొండు రూపాయలు పెడతారా మీ ఇష్టం మీరు ఎంత పెడతారో పెట్టి దక్షిణ పెట్టి బ్రాహ్మడికి తాంబూలం ఇచ్చి చక్కగా ఆశీర్వాదం తీసుకోండి దీనివలన సుఖప్రదమైనటువంటి జీవనం సాగుతుంది అయితే కొంతమందికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడానికి కావలసినటువంటి ఆరోగ్యం ఉండకపోవచ్చు లేదా వయసులో పెద్దవారై ఉండవచ్చు అప్పుడు అక్కడే ఎదుర్కొంటూ కూర్చొని అంటే తూర్పు ముఖంగానే కూర్చొని అంటే దేవుడికి ముఖం ముందుగా కూర్చోవాలనుకోండి సూర్యుడికి ముందుగా కూర్చోవాలనుకోండి మీరు పడవలను చూసిన వారు అవుతారు అయినా పర్వాలే సూర్యుడి వైపుగా చూస్తూ అన్నా కూర్చోండి అంటే విగ్రహం వైపు చూస్తూ కూర్చోండి లేదా తూర్పు వైపుగా అన్న కూర్చోండి కూర్చొని సూర్య సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి ఇలా ప్రదక్షిణాల బదులు సూర్య సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన అంతే ఫలితాన్ని పొందగలుగుతారు దీని వలన సుఖప్రదమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ఇటువంటి మరిన్ని అద్భుతమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్పరిద్దాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి